చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు. ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు. పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా, జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమి పడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కారణం ఏమిటంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు విశ్వసనీయత లేదు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకటే, ఈడీ కేంద్రంలో ఉంది, ఐటీ కేంద్రంలో ఉంది, నేను లండన్ లో ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ దీని వెనక ఉంది ఈ కుట్రలో అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. కాబట్టి ఈ సమస్య ఒక్క తెలుగువారి చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించే తెలుగువారి సమస్యగానే కాకుండా మరి భారతీయ జనతా పార్టీకి కూడా వీరు వేస్తున్న నేలాపు నిందలతో మరి ఒక పక్క తెలంగాణ ఎలక్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాదు, కంబైన్డ్ స్టేట్లో మరి 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.